హైదరాబాద్ సమీపంలోని బండ్లగూడలో ఇటీవల కారు ఢీకొని ఇద్దరు మహిళలను మరణించిన ఉద్దాంతం మరువక ముందే బొల్లారం దగ్గర మరో ఘోర ప్రమాదం జరిగింది. హై స్పీడ్ లో వచ్చిన ఓ రేస్ బైక్ ఇద్దరు మహిళలను గుద్దేసింది. కారు లేదంటే బైక్ ఎక్కారంటే చాలు, కొంతమందికి కన్ను మిన్ను కానరాకుండా పోతుంది. రేస్ కోర్స్ లో బళ్ళు తోలినంత స్పీడ్ లో నడి రోడ్ల మీద కూడా తోలేస్తున్నారు. హై స్పీడ్ లో కారు తోలి రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో తల్లి కూతులను పట్టణ పెట్టుకున్న ఓ దుర్మార్గుడి ఉద్దాంతం మరువక ముందే బొల్లారం కంటోన్మెంట్ బోర్డు పార్క్ కు వాకింగ్ కు వెళ్తున్న ఇద్దరు మహిళలు బైక్ యాక్సిడెంట్ లో బలైపోయారు. మృతులను రీసాల బజార్కు చెందిన రాధిక, బొల్లారం కాలాసిగూడకు చెందిన బాలామణిగా పోలీసులు గుర్తించారు. ఉప్పల్కు చెందిన ఆదిత్య అనే యువకుడు తన స్పోర్ట్స్ బైక్ మీద శామిరిపేటలో జరిగే రేసింగ్కు వెళ్తూ హైస్పీడ్లో వచ్చి వారిని గుద్దేశాడు. ఈ ప్రమాదంలో మహిళలిద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. బిజీ ఉండే రోడ్ల మీద కూడా బైకులను హైస్పీడ్గా పోనిస్తూ జనాల్ని ఆందోళనకు గురి చేస్తున్న యువకుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇటీవల వారిని పట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను వేడుకుంటున్నారు.